కాకినాడ కొండైపాలెంలోని ఒక ఇంటిలో దొంగతనం జరిగింది. 46 డివిజన్ కార్పొరేటర్ కొరుమెల్లి బాలప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అతను దొంగలు పడి పెంకులు తీసుకొని లోపలికి దొంగలు చొరబడి మొత్తం బీరువాలు రెండు బీరువాలన్నీ బ్రేక్ చేసి అందులో ఉన్న 30,000 రూపాయల క్యాష్ని అలాగే ఒక టీవీని పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఇది మాకు ఉదయం 6:30 కల్లా తెలిసేటప్పటికి వెంటనే పోలీసు వారికి ఫోన్ చేసిన వెంటనే వారు అందరూ వచ్చి ఇమీడియట్గా వచ్చి ఇవన్నిటిని ఆధారాలు సేకరించి పట్టుకుంటామని త్వరలో పట్టుకుంటామని చెప్పడం జరిగింది. అందరికీ ప్రజలందరికీ ఈ విధంగా ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైనా రాత్రి వేళ ఇంట్లో లేనప్పుడు కనీసం పోలీసు వారికి సమాచారం అందించినట్లయితే వాళ్ళు సీసీ కెమెరాలు కానీ లేదా ఒక పోలీసు ఎస్కార్ట్ని కానీ ఇక్కడ మొబైల్ టీంని కానీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అందుగురించి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రజలకి మరీ మరీ విన్నంచుకునేది ఏంటంటే ఇంట్లో లేని టైంలో కంపల్సరీగా పక్క వారికి కానీ లేదా పోలీసు వారికి కానీ తెలియజేయండి. దయచేసి ఇలా తెలియజేయని దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందువలన ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనకి ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉంటాయని వార్డు ప్రజలందరికీ పేరు పేరున నేను తెలియజేసుకుంటున్నాను.